సువార్తపురం అనే గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. ఈన తన గ్రామంలో ఉన్న మంచినీటి కొరతను దృష్టించి ఎంతో ఖర్చుతో తన ఇంటి ఆవరణలో ఒక బోరు త్రవ్వించెను. ఈ బోరు నుంచి మొదట్లో మంచినీరు వచ్చినను, రాను రాను బోరు పాడై చెడు వాసనతో కూడిన మురికి నీరు వచ్చుటను బట్టి విచారిస్తూ ఉండగా ఒక రోజు ఆ దారిన ఓ సిద్ధాంతి ఎదురుపడి ఎంత కొట్టినా ఈ బోర్లో నుంచి మురికి నీరే కానీ మంచినీరు రావటం లేదు. అయ్యా సిద్ధాంతి గారు వందనాలయ్యా. ఏంటయ్యా రాజు విచారంగా ఉన్నావు? అయ్యా నా విచారం అంతా ఈ బోర్ గురించేనయ్యా. ఏమైంది రాజు దీనికి ఏమైంది? ఈ ఊళ్ళో తాగునీటికి మంచినీరు లేవని ఒక బోర్ తవ్వించానయ్యా. మొదట్లో మంచినీరే ఇచ్చింది కానీ ఇప్పుడు ఎందుకు పనికిరాని దుర్వాసనతో కూడిన మురికి నీరు ఇస్తుందయ్యా. అది ఎలా బాగవుతుందో దానికోసం విచారిస్తున్నాను. ఆగు, నేను దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాను. ఆగురాజు ఏమైందో చూస్తాను. ఏమయ్యా రాజు? అయ్యా ఈశాన్యంలో బోరు తవ్వించి దీని ముఖాన్ని చూస్తేను దక్షిణ వైపుకు తిప్పావు, అర్థమైందా? ఎందుకు రావట్లేదు మంచినీళ్ళు? దీని ముఖం తూర్పు వైపు తిప్పావనుకో, చక్కని మంచినీళ్ళు వస్తాయ్యా రాజు. అలాగే అయ్యా, ఇప్పుడే చేస్తాను. తొందరగా చెయ్యి. ఏంటయ్యా రాజు ఏం చేస్తున్నావు? అయ్యా మీరు చెప్పినట్టే తూర్పు దిక్కు తిప్పానయ్యా, అయినా ఇందులో మురికినీళ్ళే వస్తున్నాయి. ఓ రాజు, ఇళ్ళకి గానే పండగ అవుతుందా? బోరు తిప్పగానే మంచినీళ్ళు వచ్చేస్తాయా? కొట్టు, కొడతా ఉండు. కొడతా ఉన్న తర్వాత కొద్దిసేపటికి కొన్ని మంచినీళ్ళు వస్తాయి. అలాగయ్యా, పూర్తి మంచినీళ్ళు రావయ్యా? కొట్టవయ్యా, నువ్వు కొట్టు. నువ్వు కొడుతా ఉంటే వస్తాయి కొన్ని రోజుల తర్వాత. అయ్యా ఇంకో దిక్కేమైనా చెప్పగలరయ్యా, అక్కడికి మంచినీళ్ళు వస్తాయేమో. ఉత్తర దిక్కు తిప్పమంటారయ్యా? తిప్పావుగా తూర్పు తిప్పు. తూర్పు దిక్కు తిప్పావు కదయ్యా, మంచిగా నీళ్ళే వస్తాయి. కొట్టు, నువ్వు కొడతా ఉండు. ముందు నా ఫీజు కొట్టు. అయ్యా దీనికి కూడా డబ్బులా? ఏమయ్యా ఇంత మా లక్షణమైనటువంటి నీకు ఈ మార్గం చూపెడితే నువ్వు డబ్బులు ఇవ్వటయ్యా? నీ బోరు బాగుపడుతుందా? కొట్టు. ఎంత ఇవ్వమంటారయ్యా? 1116. ఈ చిన్న సలహాకి 1116? నీకు మంచి నీళ్ళు వస్తాయ్యా రాజు, నువ్వు కొడతా ఉండు. నువ్వు ఫస్ట్ నాకు డబ్బులు కొట్టు, నేను వెళ్ళిపోతాను. అలాగే. అయ్యా ఇదిగోండి 1116. అయ్యా నువ్వు కొట్టు, నువ్వు కొట్టు. దారి గుండా ఒక డాక్టర్ గారు వెళుతూ ఎంత కొట్టినా మురికి నీళ్ళు వస్తున్నాయి. రాజు ఏం చాలా విచారంగా కనిపిస్తున్నావు, ఆరోగ్యం సరిగా లేదా? అయ్యా వందనాలయ్యా డాక్టర్ గారు. వందనాలు. నా ఆరోగ్యం బాగానే ఉంది డాక్టర్ గారు, కానీ ఇది మంచినీటి తాగడం కోసమని బోరించినాయ్ గారు. అయితే మొదట్లో మంచినీరు ఇచ్చింది కానీ ఇప్పుడు ఎందుకు పనికిరాని మురికి నీరు ఇస్తుంది అయ్యా? అయ్యా మీ దగ్గర ఉన్న మంచినీరు రావడానికి మందులు మార్గాలు ఏమైనా చెప్తారా? ఒక్క నిమిషం ఉండు.
రాజు వెరీ సింపుల్, ఇక్కడ ఏం లేదు, దాని చుట్టూ చెత్త చెదారం ఉంది కదా అదంతా శుభ్రంగా చేసేసి తీసేసి మంచి పెయింట్ కొట్టు, మంచి నీళ్ళు వస్తాయి ఆటోమేటిక్గా. అలా చేస్తే మంచి నీళ్ళు వస్తుందంటారా? మంచి నీళ్ళు కంపల్సరీగా వస్తాయండి. వస్తాయి కాబోలు, మీరు మంచి డాక్టర్ మా ఊళ్ళో. ఇప్పుడే చేస్తానయ్యా. చేయి చేయి చేయి. ఒక్క నిమిషం ఆగు ఆగు, ఆ పని తర్వాత చేసుకుందా కానీ ముందు నా ఫీజు ఇవ్వు. ఏంటి డాక్టర్ గారు, ఈ బోర్లో కూడా ఫీజు తీసుకుంటారా? బోర్కైనా మనిషికైనా ఫీజు ఫీజే. ఫీజు తీసుకుపోతే రోగం కుదరదు. తొందరగా ఇచ్చేయి, నాకు అవతల అర్జెంట్ వర్క్ ఉంది. ఎమర్జెన్సీ కేసు ఉంది, తొందరగా ఇచ్చేసే బాబు. అయ్యా 50 రూపాయలు సరిపోతాయి కదా? 50 కాదు 1000 రూపాయలు. ఏం డాక్టర్ గారు, దీనికి 1000 రూపాయల బోర్ 25,000 వేసి వేయించావు, ఇంత మంచి సలహా ఇస్తే 1000 రూపాయలు ఇచ్చావా? అయ్యా అలాగే ఇస్తాను. ఇదిగో డాక్టర్ గారు. ఆ విధముగా డాక్టర్ చెప్పిన ప్రకారం చేసి చూడగా మంచినీరు ఏమాత్రం రాకపోవడంతో నిరాశ చెందిన రాజుకు నుంచి ఇంకా నీళ్ళు వస్తున్నాయి, కొట్టి కొట్టి అప్రామే పోయేటట్టుంది. ఈ ఊళ్ళో మంచి నీరు ఇచ్చే బోరే లేదు. ఇంకా ఎలా ఈ నీరు మంచిది అవుతుందో? ఎప్పుడు నిరాశ చెందిన రాజుకు ఒక బ్రాహ్మణుడు ఎదురవుతాడు. ఏంట్రా అబ్బాయి, ఏంటి ఏంటి బాధ, అలా ఉన్నావేంటి? ప్రేతకళ నీ ముఖంలో ఉట్టి పడుతుంది. అయ్యా నా ముఖం చూసి ఎవరికైనా ప్రేతకళలాగా ఉంటుందయ్యా. అదేంటో కానయ్యా, మొదట్లో మంచి నీరు ఇచ్చిందయ్యా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బోర్ వేయించాను, కానీ ఇప్పుడు మురికి నీరు వేస్తుందయ్యా. ఇంకా నా ముఖంలో ప్రేతకళ కాకపోతే ఇంకే కళ ఉంటుందయ్యా? మురికి నీరు ఇస్తుందా? దీన్ని వేయించిన సమయం ఏంటో చెప్తావా కాస్త? ఆ సమయానికి దీనికి సంబంధం ఏముందయ్యా? అరే శుంట, నీకేం తెలుసురా, సమయం చెప్పు. అదయ్యా 2009 2010 అయ్యా 2010 జనవరి 26 తారీఖు, అది ఆదివారం అయ్యా, 12 గంటలు. ఆదివారం 12, ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అమావాస్య ఆదివారం శని ముహూర్తంలో వేయించావురా బోరు. ఇంకా మురికి నీరు కాక నా పిండాకుడు ఏమొస్తాయి అందులో? అయ్యా దీనికి కూడా శని మంచి చెడు చూస్తారయ్యా. మంచి ముహూర్తంలో చేస్తే మంచి కార్యాలు జరుగుతాయరా రాజు. అయ్యా మరి మీరు ఆ మాట చెప్పినందుకు మీకు వందనాలు. అయితే దాని నుంచి బయటపడే మార్గం ఏమన్నా చెప్తారయ్యా? ఎందుకు లేదు, ఎందుకు చెప్పను, బేసిక్గా చెప్తాను. దీనికి శాంతి చేయించి ఒక మంచి తాయిత కట్టాలరా, అది శుభముహూర్తంలో. ఓ తాయిత కడితే మంచి నీళ్ళు వస్తాయా? తప్పకుండా వస్తాయరా. అయ్యా మీ దగ్గర తాయితం దొరుకుతుందా? కాదురా, ముందు శాంతి చేయించాలి, దానికి ఖర్చు అవుతుంది. ఎంత? 110 సరిపోతుందయ్యా ఖర్చుకి? నేను ఒక జాబితా ఇస్తాను, దాన్ని తెచ్చి పెడితే శాంతి చేయించి తాయిత ఇస్తాను. సరే అయ్యా. జాబితా రాసుకో, 1116 దక్షిణ, 1116 చెప్పండి. ఆయన గుర్తుంటుంది నాకు. ఒక వెండి గిన్నె, ఒక వెండి పళ్ళెం. అయ్యా ఒక తులం సరిపోతుంది అయ్యా వెండి గిన్నె? కనీసం 1/2 కిలో అయినా కావాలరా. అయ్యా దీనికి 1/2 కిలో వెండి గిన్నె. సరే అయ్యా చెప్పండి. ఒక 2 కిలోల నెయ్యి, ఇంకా బగారా పూజ సామాన్లు కావాలి. అయ్యా దానికి 5,000 10,000 దాటేటున్నాయ్యా. అరే 25,000 పెట్టి బోరు వేయించావు, అది పని చేయకూడదు. సరే అయ్యా అలాగే చేస్తాను.
ఏంటో ఎరా రాజు ఎటు వెళ్ళావు బోర్ వేయించాడు దుర్ముహూర్తంలో శని ముహూర్తంలో వేయించాడు పిచ్చి మాలోకం అయ్యా మీరు అడిగిన సామానన్నీ ఇందులో ఉన్నాయ్యా సరే ఒక పది నిమిషాల్లో ఒక మంచి శుభముహూర్తం ఉందిరా అది ఆరు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయమంటారయ్యా ముందు నాకు దక్షిణ కొట్టు నేను వెళ్ళి విశ్రాంతి తీసుకొని వస్తాను అయ్యా మరి తాయిత కట్టమన్నారయ్యా ఆ నేను తాయిత ఇస్తాను ఒక పది నిమిషాల తర్వాత కొట్టు కానీ ముందు నాకు దక్షిణ కొట్టు ఇస్తాను నూట పదహారు రూపాయలు వెయ్యి నూట పదహారులు ఇస్తానయ్యా వెయ్యి నూట పదహారు ఇస్తాను కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి అయ్యా తాయితయ్యా ఒక పది నిమిషాల తర్వాత తాయిత కట్టు ఓకే తర్వాత బోరు కట్టు సరేనయ్యా చేస్తాను అప్పుడు కొబ్బరి బోండం లాంటి మంచి కమ్మనైన స్వచ్ఛమైన నీరు వస్తాయి కొబ్బరి అలాంటి మంచి నీళ్ళు అయ్యా సరే అయ్యా వెళ్ళొస్తానరా రాజు మంచిదయ్యా వందనాలు రే వెంకటరత్నం పది నిమిషాలు అయిందేమో టైం చెప్పు పన్నెండు పది దాటిందా అయ్యగారు ఏసేసేయండి ఏసేసేయండి అయ్యగారు కట్టేసేయండి అయ్యగారు కట్టేసేయండి అమ్మయ్యా ఇది చాలా మంచి ముహూర్తం అంట ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట పదిహేను వేల ఖర్చు అయింది ఖచ్చితంగా ఇది కొబ్బరి నీళ్ళు లాంటి మంచి నీరే ఇస్తుంది ఇది ఇంకా మంచి నిర్చే మార్గం లేదు ఎంత డబ్బు ఖర్చు పెట్టాను బోర్ ఇచ్చి ఇచ్చింది అంత ఖర్చు పెట్టాను మంచినీళ్ళ కోసం ఇంకా దీంట్లో నుంచి మంచినీళ్ళు వస్తాయా ఆ విధంగా బ్రాహ్మణుడు చెప్పినట్లు తాయెత్తు కట్టి చూసినా మురికి నీరే వచ్చుట చూచి దిగులు చెందగా ఒక పాస్టర్ తన ఆదివారపు ఆరాధనకై వెళుతుండగా రాజు పాస్టర్ గారు వందనాలండి ఏంటి రాజు చాలా ఏదో బాధల్లో ఉన్నట్టున్నావు అవునయ్యా నా బాధ అంతా మంచినీటి కోసం నా బోర్ కోసం ఏంటి బోర్ కోసమా అవునయ్యా దాదాపు 25,000 పెట్టి బోర్ వేయించాను అవును ఇది మొదట్లో మంచినీరు ఇచ్చింది కానీ ఇప్పుడు ఎంతో దుర్వాసనతో కూడిన మురికి నీరు ఇస్తుందయ్యా నా తాపత్రయం అంతా కూడా అది మంచినీరు ఇవ్వాలి నేనయ్యా గ్రామంలో ఈ ఒక్క బోరు తప్ప మంచినిచ్చే బోరు ఇంకేదీ లేదయ్యా ఆయన పాస్ ఆయన డాక్టర్ గారు చెప్పారు శుభ్రం చేస్తే బాగవుతుందని దానికి చేశానయ్యా రూపాయలు పెట్టి ఏషియన్ పెయింట్స్ కొనేసాను అయినా మంచి రావట్లేదు పండితులు వచ్చారు ఆ పండితుల గారు 1,016 రూపాయలు తీసుకుని వెళ్ళారయ్యా దీక్ష దిక్కు తిప్పమన్నారు తూర్పు దిక్కున తిప్పితే మంచినీరు వస్తాను చెప్పారు తిప్పానయ్యా మురికి నీరు తప్ప మంచినీరు రావట్లేదు
ఓ పంతులు గారు తటస్థపడ్డారు. ఆయన దాదాపు 16,000 బిల్ ఇచ్చారయ్యా. అంత ఖర్చు పెట్టినా దీంట్లో మురికి నీరే రావట్లేదు, మంచి నీరే రావట్లేదయ్యా, మురికి నీరే వస్తా ఉంది. ఏంటి రాజు, దాని ముందు ఏదో కట్టినట్టున్నా? అది పంతులు గారు ఇచ్చిన తాయితయ్యా. తాయితి కూడా కట్టావా? కడితే దోషం మీద పోయి మంచినీరు వస్తుందన్నారయ్యా. చూడు సహోదరుడా, సిద్ధాంత గారు చెప్పారని నీ దిక్కును మార్చినంత మాత్రాన, బ్రాహ్మణుడు తాయితిచ్చాడని కట్టినంత మాత్రాన అందులో ఉన్న మురికి నీరు పోయి మంచినీరు వస్తుంది అనుకోవడం కేవలం నీ అపోహ రాజు. డాక్టర్ చెప్పినట్టు చుట్టూ క్లీన్ చేసావు, పెయింట్ వేసావు, అంతా బాగానే ఉంది. పై పైన శుభ్రం చేసావు, కానీ అసలు ఆ బోర్లో ఏముందో ఒక్కసారైనా చూసావా రాజు? అలా ఎప్పుడు చేయలేదయ్యా. సరే చూడు బోర్లో ఏమున్నదో. అయ్యో, కోడిపిల్లలు, చచ్చిపోయిన కోడిపిల్లలు, ఈకలు, ఆకులు. చూడు రాజు ఎంత చెత్త చెదారం ఉందో. చచ్చిపోయిన పక్షి ఈకలు, చెత్త, రాళ్ళు. ఎంత భయంకరమైన మురికిని బోర్లో పెట్టుకొని మంచినీరు రావట్లేదు అంటే ఎలా వస్తుంది రాజు? ముందు అవన్నీ శుభ్రం క్లీన్ చేయి. ముందు ఆ తాయిది కూడా తీసేసాయి. రాజు, తాయితుల వల్ల, దిక్కుల వల్ల పనులు జరగవు రాజు. ఇప్పుడు ప్రయత్నించి చూడు మంచినీరు వస్తుందో లేదో. అయ్యా, వాసన కొంచెం తగ్గిందయ్యా. మళ్ళీ కొట్టు చూడు, అందులో ఉంటా మురికంతా పోయి మంచి వాటర్ వస్తుంది. అయ్యా, నీరు చాలా శుభ్రంగా ఉందయ్యా. అవును రాజు, ఏ విధమైన వాసన రావట్లేదు. అయ్యా, మీకు వందనాలయ్యా, మీరు వచ్చి దాంట్లో ఉన్న అసలు విషయం చెప్పారు. చూడు సహోదరుడా, నువ్వెంతో కష్టపడి ఖర్చు చేసి ఎంచుకున్న ఈ బోరు నుంచి మంచినీరే రావాలని నువ్వెలా తాపత్రయపడుతున్నావో, అలాగే మనల్ని సృజించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు కూడా మనల్ నుంచి పరిశుద్ధతే రావాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. దానికోసమే ఆయన మానవావతారిగా ఈ లోకానికి వచ్చి మనం చేసిన పాపం నిమిత్తమై కలవరి శిలువలో మరణం పొంది తిరిగి పునరుద్ధరణే లేచింది నిన్ను నన్ను పరిశుద్ధులుగా జీవించాలనే రాజు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అలాగే అయ్యా, నేను పరిశుద్ధతను పొందగలనయ్యా? తప్పకుండా, ప్రతి మనిషి పరిశుద్ధపరచబడగలరు. అది ఎలాగో చెప్పగలరయ్యా? చూడు రాజు, ఎంతోమంది వారు చేసిన పాపాలని, వారు చేసిన తప్పులను తొలగించుకోవడం కోసం ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతారు, ఎన్నో వ్రతాలు, ఎన్నో హోమాలు చేస్తారు. నువ్వు ఈ బోరుకు చేసిన రీతిగానే ఇంకా వారు చేసిన తప్పు పనులు కప్పుపుచ్చుకోవడం కోసం ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తారు. నువ్వు ఎలా అయితే ఈ బోరుకు చేసావో అదేవిధంగా, కానీ వారి హృదయంలో ఉన్న చెడుగును మాత్రం కడుక్కోరు రాజు. అది నిజమేనయ్యా. హృదయం, మన హృదయం నుండి జీవధారలు బయలువెళ్ళను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అయ్యా, నేను కూడా నా హృదయాన్ని కడుక్కుంటానయ్యా. చూడు రాజు, మనం పరిశుద్ధపరచబడాలంటే మన హృదయంలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు మన హృదయాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనం కూడా పరిశుద్ధపరచబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం రాజు. అయ్యా, అలాగే నేను నా జీవితంలో కడగబడతానయ్యా. అయ్యా, నేను ఈరోజే మీతో పాటు ఆరాధనకు వస్తానయ్యా. సరే రాజు, నడు, ఆరాధనకి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. అయ్యా, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా
నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.